తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం త్వరలోనే కోలుకోనుంది. ఈ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేసే వారికి ఇది సరైన సమయమని కన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ క్రెడై తెలంగాణ చాప్టర్ చైర్మన్ గుమ్మి రామిరెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆర్కే గ్రూప్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొత్త ప్రాజెక్ట్ ముకుంద అపార్ట్మెంట్స్ కు సంబంధించిన బ్రోచర్ ను ఆయన ఆవిష్కరించారు. పెద్ద పెద్ద కంపెనీలన్నీ ఇప్పుడు ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నాయని శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సూర్యాపేటలో త్వరలోనే క్రెడాయ్ సేవలను ప్రారంభించనున్నట్లు ఆయన తెలియజేశారు. క్రెడాయ్ ద్వారా సూర్యాపేట జిల్లాలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిల్డర్స్ కు వ్యాపారంలో తీసుకోవాల్సిన మెలకువలు సహాయ సహకారాలను అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. సూర్యాపేటలో ఈరోజు లాంచ్ చేస్తున్నాము, ఒక బ్రోచర్ కూడా ఈరోజు రిలీజ్ చేస్తున్నాము. తర్వాత సూర్యాపేట పట్టణము చాలా అభివృద్ధి చెందుతుంది, ఎస్పెషల్లీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత సూర్యాపేట జిల్లా కూడా కావడం వల్ల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయడం వల్ల సూర్యాపేట అభివృద్ధి చాలా జరుగుతుంది. ఇక్కడ ఈ పట్టణ వాసులకు కూడా మంచి గృహాలు మనము అందించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. సో ఈ అంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే సూర్యాపేట లాంటి పట్టణాల్లో కూడా ఆర్క్ గ్రూప్ ఎంటర్ కావాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే స్మాలర్ టౌన్స్లో అవేర్నెస్ పెంచాలి. తెరా ఏంటంటే కన్జ్యూమర్ కేర్, ఎవరైతే అపార్ట్మెంటు ఇల్లు ప్లాట్ కొనుక్కున్న వాళ్ళందరికీ వాళ్ళ సేఫ్టీ కోసం, ఎందుకంటే కొంతమంది డెవలపర్స్ ప్రాజెక్ట్ని సరిగా ఎగ్జిక్యూట్ చేయకుండా కొన్ని ఇబ్బందులు పెడతా ఉంటారు కస్టమర్స్ని, వారి కోసం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అని ఒక చట్టం ఉంది. ఆ చట్టంలో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఏవైనా ప్రాజెక్ట్స్ లాంచ్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి డెవలపర్ కూడా ఒక నిబద్ధతోని అంటే వాళ్ళు ఏదైతే ప్రామిస్ చేశారో ప్రతి ఒక్కటి వాళ్ళు అంటే డెలివర్ చేయాల్సిన అవసరం ఉంది. సో దానికోసం మా రెరా చట్టంలో కూడా రిజిస్ట్రేషన్ జరుగుతుంది, అవేర్నెస్ కూడా క్రియేట్ చేయాలని. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు అంటే ఎప్పటి కూడా వాళ్ళకి ఉద్యోగాలు పోయే వాళ్ళను కొనమనట్లేదు, అంటే ఇబ్బందులు ఉన్న వాళ్ళు కాదు. ఎవరైతే కొనుక్కునే స్థామత అనే స్తోమత ఉన్నదో సామర్థ్యం ఉన్నదో వాళ్ళందరూ కొనుక్కోవడానికి బెస్ట్ టైం. ఎందుకంటే ఈరోజు మీకు బార్గెనింగ్కి ఒక ఆపర్చునిటీ ఉంటుంది, తప్పనిసరిగా రేట్లు పెరుగుతాయి రేపటి నుంచి రేపు తర్వాత, అంటే కోవిడ్ అంతా నార్మల్సీ వచ్చిన తర్వాత అన్ని ధరలు పెరిగినాయి కాబట్టి, కన్స్ట్రక్షన్ కాదు పెరిగింది కాబట్టి రేట్లు ఎట్లయినా పెరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్తాను.